శ్రీకాకుళం జిల్లాలో చోట్ల పంట పొలాలు నదుల్ని తలపించేలా ఉన్నాయి విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతంలో తోటపల్లి కాల్వకు గండి పడటంతో ప్రవాహాన్ని తగ్గించారు ఎన్టీఆర్ జిల్లాలో పత్తి పెసర పంటలు నీట మునిగాయి పెద్ద ఎత్తున నీరు చేరటంతో పైరు కూలిపోయే ప్రమాదం ఉంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి పండ్ల తోటలు కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది లంకలో బెండ బీర మిర్చి వంగ పంటలు నీటిలోకి చేరాయి పల్నాడు జిల్లా అమరావతి మండలంలో చెప్తపై ప్రవహిస్తున్న వరద నీరు గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని అమరావతి విజయవాడ రోడ్డులో పెద్దమద్ధూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహించటంతో రాకపోకలు నిలిచాయి తాటికొండ మండలం పాములపాడు మందపాడు మధ్య చెప్టపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి కృష్ణా జిల్లాలో రోడ్లు చెరువుల్ని తలపించాయి దీంతో తేదేపా నాయకులు కార్యకర్తలు రోడ్లపై బట్టలు ఉతకడం చేపలు పట్టడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు జగనన్న లేఅవుట్లన్నీ వరద నీటితో ముంచెత్తాయి పనులు నిలిచిపోయాయి పాఠశాలల్లో నీరు చేరింది అల్లూరి జిల్లా రంపచోడవరంలోని భూపతిపాలెం రిజర్వాయర్కు ప్రవాహం పెరగడంతో ఐదు గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు రంపచోడవరం విఆర్పురం వంతెనపైకి నీరు చేరింది